ఏంటి రీజన్? ఇక్కడ భారతీయ జనతా పార్టీని తమ కంటే పిల్ల పార్టీగా చూసింది జనసేన. ఇప్పుడు తెలంగాణలో జనసేన నెట్ట చూసింది బీజేపీ. ఇప్పుడు టీడీపీ తమ కంటే పిల్ల పార్టీగా టీడీపీ చూస్తుంది మరి జనసేనని. అంతే. ఇప్పుడు దాని వల్ల సంఘర్షణ. సింపుల్ లాజిక్ అంటే అదేదో బీజేపీతో ఈ ఉమ్మడి సమావేశాలే పెట్టుకుని ఉంటే ఈ పాటికి ఒక లెక్క వచ్చేది కదా అంటున్నాను. ఇష్టం లేదు కదా తనకి, తనకి తెలుగుదేశంతో వెళ్తాం, నాలుగు సీట్లు వస్తాయి, గవర్నమెంట్ వస్తాను. అలాగే బయటికి రాలేదు మరి, ఎన్డీఏలో లేనని చెప్పట్లేదు కదా, బీజేపీతో లేనని చెప్పట్లేదు. రాజకీయం భారతదేశంలో విచిత్ర రాజకీయం చేసేది ఆయనే. అట్లాంటి ఒక పక్కన తెలుగుదేశంతో సాగుతూ ఇంకో పక్కన బీజేపీతో పోతాడు. అంటే ఏంటి ఆయన వ్యూహం అని? ఇందులో ఏమైనా వ్యూహం ఉందా? పాడు లేదు, భయం ఒక పక్కన, అవసరం ఇంకో పక్కన. భయం ఏంటంటే బీజేపీని వదిలేస్తే రేపు పొద్దున్న తొక్కిన ఆరదేస్తారనేది. అవసరం ఏంటంటే తెలుగుదేశంతో అయితే కన్నా నాలుగు సీట్లు వస్తాయని. సింపుల్ లాజిక్ అక్కడ అంతే. ఇలాగే వదిలేస్తే ఇద్దరు ఇద్దరికి ఇబ్బంది ఉంటదా? బాబుకి పవన్కి ఇద్దరికి ఇబ్బంది అవుతుంది. ఎవరికి కింద నేతలు ఈ స్థాయిలో కొట్టుకుంటారు? ఏమీ ఉండదు. తెలుగుదేశం పార్టీలోనే నాలుగు సీట్ల కోసం నలుగురు కొట్టుకున్నప్పుడు, ఇప్పుడు కొడాల ఏదైతే పేరేంటి కేసీనేని నానికి నన్ను చిన్ని కీళ్ళందరికి సంఘర్షణ రాలేదా? బుద్ధ యాంకర్ వాళ్ళ కీళ్ళకి సంఘర్షణ రాలేదా? అక్కడే ఉన్నప్పుడు ఎందుకు ఉండవు? అన్నీ నడిచిపోతాయి కాబట్టి. ఒకే కుటుంబంలో వివాదం ఎప్పుడైనా సర్దుకుంటాయి. బయట వాళ్ళు గొడవలు అయినప్పుడు అవి పగలో కక్షలుగా మారుతాయి. ఎప్పుడైనా అయ్యే సర్దుకుంటాయి. భార్యాబిడ్డల్లో భార్యాభర్తల సంబంధాల్లో సర్దుకునే వాళ్ళే మన దేశంలో 1% విడాకులు ఉంటాయి, 30-40% విదేశాల్లో ఉంటాయి. కాబట్టి అలవాటు ఉన్నటువంటి దేశం కాబట్టి సర్దుకుంటారు వీళ్ళు. అదే అధిష్టానం మీద ఆధారపడి ఉంటుంది, అధినాయకత్వం మీద. వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయితే వీళ్ళందరూ సచ్చినట్టు సర్దుకుంటారు. రేపు దగ్గరికి వచ్చేటప్పుడు కలిసిపోయి ఆటోమేటిక్గా పని చేసుకుంటారు. అధిష్టానం మాటే వేదం అంటారు.